నేను ఆలోచించేది ఏంటంటే రివ్యూవర్స్ గురించి, ఏంటి కోమలో ఉన్నవాడు దండం కూడా పెడతాడా అని మళ్ళీ నన్ను ఆడుకుంటారని నా భయం. అప్పటికే అఫ్కోర్స్ ఇది సినిమా అనుకోండి, అదే మనం ఓపెన్గా లైక్ మనం జనాన్ని నవ్వించడానికి మనం చేసే ప్రయత్నం కాబట్టి. సో గ్లాడ్ అప్పటికి డౌట్ డబ్బింగ్లో కూడా అడిగా, అయ్యా ఇది నిజంగా నువ్వు లాస్ట్ మినిట్లో తీసిస్తావు కదంటే ఇదా ఇది చిక్కబెట్టుకుంటు చిక్కబెట్టుకుంటూ ఇదా ఉంటుంది ఉంటుంది నాకు అప్పటికి డౌట్. బట్ ఐమ్ గ్లాడ్ అది అది లేకపోతే అసలు రేంజ్లో వర్కౌట్ అయింది. అది నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఇలా మీరు ఇలా పెట్టిన వెంటనే తెలుసు అది పెడతాడు తీసేస్తాడు ఖచ్చితంగా. కానీ అదే లేదు అది ఆఫ్ చూసి అక్కడే డెసిషన్ ఇండస్ట్రీలో ఈ డైలాగ్ ఒకటి చాలా ఫేమస్ అయ్యా అదిరిపోయింది. దీనికి ఆల్టర్నేట్ వర్షన్ ఒకటి తీసుకుందాం ఇదే ఉంటుందిలే అన్నానంటే బొక్కలా ఉంది నేను చచ్చినా పెట్టును బట్ మీ దగ్గర చెప్తే బాగోదు కాబట్టి ఎక్కడైతే హట్ అయ్యే మళ్ళీ ఎక్స్ప్రెషన్ రాదు అందుకే. ఇంకా ఇంకా లవ్లీ భయ. కానీ అంటే నాకేంటంటే చాలా బ్రూటల్, నా చుట్టూ చాలా బ్రూటల్ ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్గా. అంటే ఎంత బ్రూటల్ అంటే నాకు అప్పుడప్పుడు సినిమా రిలీజ్ అయితే మెయిన్ టెన్షన్ వాళ్ళు ఏమంటారని, ఎందుకంటే వాళ్ళ మెసేజ్ చాలా దారుణంగా ఉంటాయి, కనీసం చూపించలేను కూడా ఎవరికి అంత ఘోరంగా ఉంటాయి. అంటే వాళ్ళు ఏదో ఒక ఉద్యమంకి వెళ్తున్నట్టు వెళ్తారు థియేటర్కి, అంటే ఇక ఆల్మోస్ట్ ఒక కత్తులు వేసుకుని చెప్పు చూపిరా ఏం చూపిస్తుంది చూపి అనేటప్పుడు వెళ్తారు అనమాట. సో వాళ్ళకి ఈ సినిమా నచ్చిందంటే నాకు అంతకంటే ఫ్రాంక్లీ నాకు గేమ్ కావట్లేదు. సూపర్ సూపర్ హ్యాపీ. బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు వెరీ హ్యాపీ. స్క్రీన్ షాట్స్ కూడా అంటే స్క్రీన్ షాట్ కూడా పంపించారు, డైలాగ్ కూడా పంపించారు. థియేటర్ థియేటర్ మొత్తం క్రౌడ్ ఇది నాకు ఊర్లు ఊర్ల నుంచి ఆ థియేటర్ స్నాప్ షాట్స్ పెడుతున్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ అంటే వెన్ యువర్ అంటే జెన్యున్ చెప్తున్నాయి, ఇది మళ్ళీ ఇదేదో డబ్బర్ ఐ టైప్లో జెన్యున్ డైలాగ్ కాదు, ఇది జెన్యున్గా. ఐ హ్యాడ్ టు స్ట్రగుల్ టు గెట్ సమ్ టికెట్స్ ఫర్ మై ఫ్యామిలీ టుడే, సో దట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ మీ. అవునా? సూపర్ సూపర్ ఆసమ్. ఎందుకే మీ ఫ్యామిలీ చూసారా? చూసారు ఇన్ ఆర్బిట్. దే వెరీ హ్యాపీ. సూపర్, థ్యాంక్ యూ. సూపర్ సూపర్. మీరు చెప్పండి, హౌ యూ ఎంజాయింగ్? నేను మండే ఈవినింగ్ వరకు నేను అంతగా ఎంజాయ్ చేయదలుచుకోలేదు. అంతేనా? మండే ఈవినింగ్ కి నాకు బ్లాక్ బాస్టర్ కన్ఫర్మ్ అని. కానీ ఒక పర్సన్ మాత్రం ఫ్రైడే ఈవినింగ్ అయినా నెక్స్ట్ ఫ్రైడే ఈవినింగ్ అయినా ఒకేలాగా ఉంటాడు అతడు. అతని లైఫ్ లో టెన్షన్ గానీ అసలు ఒక టెన్షన్ గానీ ఒక సాడ్నెస్ గానీ ఒక కోపం గానీ అదే మోడ్యులేషన్ అలానే ఉంటుంది. నేను అలా ఫ్లాట్ గా ఉండి మీ దగ్గర నుంచి మోడ్యులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. మీరు అంటే ఈ ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయలేకుండా అలా ఉండిపోయారా? లేకపోతే నిజంగా నేను నిర్మాణ రీచ్ అయ్యారా మీరు? ఈయన ప్రతి డైలాగ్ యాక్ట్ చేస్తున్నప్పుడు శౌర్య గారు మీకు అడ్జస్ట్ చూపిస్తాడా? నాకు యాక్ట్ చేసి చూపిస్తారు శౌర్య ఇలా చేయాలంటే సార్ నాకేం కనపడలేదు సార్, నాకైతే ఏం కనపడలేదు అంటే నేను ఫీల్ అయ్యాను, మీరు ఫీల్ అయితే బయటకు కనిపిస్తుంది అంతే. అంటే మీరు యాక్ట్ లేదంటే ఏదైనా బాలీలు పట్టి తీసుకురండి అంటే చూపించాలండి. అంత డేర్ చేయడే సాధారణంగా అంటే కెపాసిటీ మీద చాలా నమ్మకం ఉంది. నాది ఎలాగో కనపడదు కదా అని ఆయన చాలా బాగా చెప్తారు. ఆయన మొత్తం డైలాగ్ చెప్పేసి ఎక్స్ప్రెషన్ పెడతారు, నేను ముందు నుంచి చూస్తుంటా ఏం సార్ అంటే అయిపోయింది ఇలా సార్ నాకు ఏం కనిపించలేదు సార్ అంటే అదే అందుకే ఎస్పెషల్లీ క్లోజెస్ దగ్గర అడుగుతాడు కొంచెం ఇలా ఇలా చేయండి అంటే ఏం చేశారు మీరు? ఏదో ఏదో సినిమాలో బ్రహ్మానంద గారు పెడతారు రౌద్రం అన్ని ఎక్స్ప్రెషన్స్ కి ఒకటే ఫేస్ ఉంటది బట్ అన్ని ఎక్స్ప్రెషన్స్ అదే ఇది. బట్ సేమ్ అలాగేలాగా ఎలా ఉన్నారు అలానే ఉన్నారు నిజంగా పర్సనాలిటీ వైజ్ అన్ని రకాలుగా. చూస్తే సార్ ఎవరైనా మిమ్మల్ని ఫాలో అయితే అన్ని సినిమా ఇంటర్వ్యూలోనూ మీకు జుట్టు ఉంటుంది సార్. జుట్టు ఉంటుందా? అంతే ఆబ్వియస్లీ. అంటే అలా ఎలా ఇంత లెంత లేదు, అలా అలా టైంలో కరోనా లేదు కాబట్టి ఇంత లెంత లేదు. అవునండి. ఇప్పుడు ఏంటది అదే సినిమా స్టార్ట్ అవ్వక ముందు మొదలు పెడతా సినిమా ఈ హడావిడి 1 వీక్ 10 డేస్ హడావిడి అయిన తర్వాత ఇది ఇది హైయెస్ట్ కదా జుట్టు మీకు ఇదే
ఆలోచించాలి ఇప్పుడు సీరియస్ గా ఈ రెండేళ్ళు మంచి లెసన్స్ నేర్పించి మీరు బట్టలు వేసుకుని అక్కర్లా ఇప్పటికే ట్రై చేస్తున్నా షర్ట్ వరకు బాత్రూమ్ లో ఉండదు క్రేజీతో తాడుగడి ఇప్పటికే షర్ట్ వరకు ట్రై చేస్తున్నా తర్వాత ఆయన చెప్పిన మీరు వెళ్ళా వాటర్ ఓపంట